ఒకవైపు కోటలో వాదోపందనలు కొనసాగుతున్నప్పటికీ అంతకంటే బయట కూడా ఆ పొలిటికల్ హీట్ అనేది కూడా పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కావాలనే చేశారు ఊహాలోకంలో ఒక కేసు నమోదు చేశారంటూ కూడా కొద్దిసేపట క్రితమే అచ్చెన్నాయుడు కూడా మాట్లాడడం కూడా జరిగింది అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది మనతో మాట్లాడడానికి మంత్రి రోజా గారు కూడా ఉన్నారు అంత కూడా మేడం చెప్పండి మేడం ఒక ఊహాలోకంలో ఒక కేసును సృష్టించారు అనేది టీడీపీ మాటలుగా ఉంది అంటే ఎలా చూస్తారు మేడం మా మాటలను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా అర్థమైంది ఏదైతే చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలుగా దోచుకుంటూ దాచుకుంటూ అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని అడ్డు తొలగించుకుంటూ తను వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అందరూ గమనించారు అలాగే బతికేద్దాం అనుకున్నాడు కానీ విధి అనేది ఎప్పుడూ కూడా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టదు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఒక ఎక్స్ సీఎంని వితౌట్ ఎవిడెన్స్ కానీ వితౌట్ కారణం లేకుండా ఎవరైనా అరెస్ట్ చేస్తారా మరి అలా సిల్లిగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిన్న మెదడు చితికిపోయినట్టుంది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయగానే క్లియర్ కట్గా ఇప్పటికే ఈడీ వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వటం జరిగింది అలాగే మొన్న ఐటీ నోటీసులు ఇవ్వటం జరిగింది ఈరోజు కూడా స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేయడం జరిగింది సో ఏదైతే క్లియర్ కట్గా వీళ్ళు బోగస్ కంపెనీలు పెట్టి బోగస్ బిల్లులతో డబ్బులన్నీ కూడా మరి వీళ్ళ అకౌంట్లలోకి తెచ్చుకున్నారో వీళ్ళకి కావాల్సిన పిఎల్ శ్రీనివాస్తో కానీ లేదా లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్తో కానీ వీళ్ళ సొంత అకౌంట్లకే వచ్చినప్పుడు సాక్ష్యాధారాలు దొరికినప్పుడు అరెస్ట్ చేయకుండా వీళ్ళు ఏమైనా ముద్దు పెట్టుకుంటారా అంటే తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకూడదు అంటే ఏమైనా పైనుంచి దిగొచ్చాడా చట్టం అందరికీ సమానమే తప్పు చేస్తే ఖచ్చితంగా సామాన్యుడికి ఏ విధంగా అయితే శిక్ష పడుతుందో అదే చంద్రబాబు నాయుడికైనా పడుతుంది అనేది క్లియర్ కట్గా ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న విషయం సో ఈరోజు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండరు మామూలుగా అందరూ కూడా దేవుణ్ణి తమ్ము తాము బాగుండాలి తమ కుటుంబం బాగుండాలి అని పూజ చేసుకుంటారు కానీ ఈరోజు రాష్ట్రం బాగుండాలి ఈ చంద్రబాబు నాయుడు అనే దరిద్రం వదిలిపోవాలి ఈ రాష్ట్రానికి అని ప్రజలందరూ కూడా సంతోషం సంబరాలు చేసుకుంటున్నారు అంటే